Hi friends, I am Bhagya. Welcome to our channel. Andariki Deepavali Shubhakankshalu. Deepavali Pandaga Ayipoyaka wish chestunnanu meeku endukante oka one day late ayipoyindi upload cheyadam video. Ika Deepavali Pandaga antene kannala pandaga endukante aa deepalanu pettin deepalanu chustene manaki kadupu nindipoyiddi anamata. నా వరకు నాకు దీపావళి అంటే క్రాకర్స్ కాల్చడము లేకపోతే ఇంకేంటి ఇంకేంటో అనిపించదు, కానీ ఎన్ని దీపాలు పెట్టామో ఆ దీపాలను చూసుకోవడమే నాకు ఆనందంగా ఉంటుంది. ఎప్పుడో ఒక్కొక్కసారి హెల్త్ బాగాలేనప్పుడు ఇంకేదైనా బాగాలేనప్పుడు తప్ప ఎక్కువ దీపాలు పెట్టడానికే నేను ట్రై చేస్తుంటాను. ఎందుకంటే దీపావళి అంటేనే మనకి దీపాలు పెట్టడం, ముగ్గులు వేయటం, పువ్వులు పెట్టుకోవడం, పూజ చేసుకోవడం, లక్ష్మీ పూజ చేసుకోవడం మెయిన్గా ఇవన్నీ చాలా బాగుంటాయి కదా. ఇక ఈసారి దీపావళికి అయితే మా అక్క కూతురు వచ్చిందనమాట. ఇక తనైతే నాకు బాగా హెల్ప్ చేసింది అన్ని పనులను. నాకు ఇద్దరు అబ్బాయిలే కాబట్టి ఎప్పుడు ఏ హెల్ప్ ఉండదనమాట. ఏ పండగలకైనా నేను ఒక్కదాన్ని చేసుకోవాలి, లేకపోతే మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేస్తారు కొంచెం చిన్న చిన్న పనుల్లో. ఆడపిల్లలకి మగపిల్లలకి అదే తేడా అనమాట. తను ఉంటే చాలా ఈజీగా చేసుకున్నాను అన్ని పనులు. చాలా సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ చేసుకున్నాం అన్ని పనులు. ఆడపిల్లలు ఉంటే కూడా అదొక కళ అనమాట ఇంట్లో. ఇక్కడ దర్వాజాకి పూలు పెట్టేటప్పుడు మాత్రం మా ఇద్దరికీ అందలేదు కట్టడానికి. అప్పుడు మాత్రం మా అబ్బాయి అవసరం వచ్చిందనమాట. మా పెద్దోడు వచ్చి ఇక మధ్యలో పూలు పైకి పెట్టి కట్టేశాడు. కాకపోతే వీడియో తీయలేదనమాట, తనకి ఇష్టం ఉండదు వీడియోలో కనిపించడము. ఇక పూలు పెట్టడం అయిపోయిన తర్వాత అయితే ఇక గడపను పూజించి బొట్లు పెట్టాను, తర్వాత ముగ్గు వేసాను. ఇది కామన్గా అందరు చేసే పండే. కాకపోతే ఏంటంటే పండగప్పుడు ఇట్లా చేసిన పనులు అట్లా వీడియోలో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. నా ఉంటాయి కదా వీడియోస్ కొన్ని కొన్ని తొలి ఏకాదశి పండగవి, కొన్ని పండగలప్పుడు వీడియోలు, అవి ఒక్కొక్కసారి పెట్టుకొని చూస్తుంటా అనమాట. బాగా అనిపిస్తాయి చూడటానికి. ఇక మళ్ళీ ఏ వీడియోలు కూడా ఇక నేను అప్లోడ్ చేశాక రెండోసారి అనేది చూడను నా వీడియోస్, నాకు ఇష్టం ఉండదు. ఇక ఇక్కడైతే మా చిన్నయ్య ముగ్గేసింది అనమాట. ముగ్గేసి దానికి కలర్స్ దిద్దుతున్నాము. పోయినసారి దీపావళికి మా రెండో అక్క వాళ్ళ పిల్లలు వస్తే ఈసారి పెద్ద అక్క వాళ్ళ అమ్మాయి వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ ఇక్కడే చదువుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారు కాబట్టి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇక ముగ్గైతే చిన్న ముగ్గు వేసాము. చిన్న ముగ్గేసి కలర్స్ వేసి పువ్వులు పెట్టి దీపాలు పెడితే చాలా అందంగా ఉంది ఇంటి ముందు. ఇక పండగ పిండి వంటల విషయానికి వస్తే ఈసారి అయితే నేను ఏం చేయలేదు. కొంచెం అప్పుడప్పుడు ఒంట్లో మనకి లోగా ఉంటుంది కదా, ఇంకా ఈసారి అయితే అందుకని పిండి వంటలు అయితే ఏం చేయలేదు. బయట నుంచి స్వీట్స్ తీసుకొని వచ్చారు. ఇంకా ఒక్కొక్కసారి అయితే చిన్న చిన్నవి చేస్తుంటా అనమాట, గవ్వలు జంతికలు నాకు వచ్చినవి చిన్న చిన్న పిండి వంటలు చేస్తాను. ఈసారి అయితే ఏం చేయలేదు. ఇంకా ముగ్గు చుట్టూ అవుట్లైన్ అయితే తామర పుష్పాలు నేను తీసాను. రంగులు దిద్దామన్నమాట, రంగులు మొత్తం దిద్దాక ముగ్గులా ఉంది. ఇక తర్వాత అయితే నైవేద్యంగా సగ్గుబియ్యం పాయసం చేశాను, తర్వాత గారెలు చేశాను అనమాట. ఇక సగ్గుబియ్యం పాయసాన్ని అయితే మా చెల్లి జోరు అని కూడా అంటారు. మా చిన్నప్పుడైతే జోరు అంటే అది ఒక స్వీట్ మెమరీ, స్వీట్తో ఉన్న స్వీట్ మెమరీ అనమాట. పెళ్ళిళ్ళకి వెళ్తే జోరుందా లేదా అని కనుక్కొని ఫ్రెండ్స్ మేమందరం అనుకొని జోరుంటే వెళ్ళి తినేవాళ్ళమాట. ఇస్తర్లోనే అలా వడ్డించేవాళ్ళు జోరు. ఆ స్వీట్ తినడానికి కూడా పెళ్ళి భోజనాలకు వెళ్ళేవాళ్ళం అనమాట. అదొక స్వీట్ మెమరీ చిన్నప్పుడు. ఇక ఇదేంటంటే సాబుదానా కిచడీ అనమాట, మా అక్క వాళ్ళ అమ్మాయి చేసింది అనమాట. అది నేను కిచడీ చాలా బాగా చేస్తాను, సాబుదానా కిచడీ అంటే చేయమని అన్నాను. చాలా బాగా చేసింది, చాలా టేస్టీగా ఉంది. నేను సగ్గుబియ్యం కిచడీ ఎప్పుడు చేయలేదన్నమాట, కానీ చాలా బాగుంది. ఈసారి వీడియోలో చేసి చూపిస్తాను మీకు కూడా. ఇక నైవేద్యాలు చేసేకైతే తులసికోట దగ్గర పూజ దీపం పెట్టుకున్నాము. దీపం పెట్టుకొని దేవుడి దగ్గర కూడా దీపం పెట్టి ఆ తర్వాత బయట దీపాలు పెట్టాము.
ఇంకా దీపావళి పండుగతోనే అయిపోదన్నమాట. ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయిపోయింది కూడా ఇవాళతో. ఇక వాళ్ళ నుంచి మనందరికీ దీపావళి పండుగే రోజు దీపాలు వెలిగించడం, దేవుడి దగ్గర దీపాల దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి. మెయిన్గా తులసికోట దగ్గర ఈ కార్తీక మాసంలో దీపం పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది అలా పూజ చేసుకుంటే. ఇంకా ఇక్కడైతే ప్రమిదల్లో నూనె పోసి ఒత్తులేస్తున్నారనమాట. మా హస్బెండ్ కూడా ఇక్కడ హెల్ప్ చేశారు, ఎందుకంటే ఈసారి చాలా దీపాలు పెట్టాను, ఒక 60 దీపాల దాకా పెట్టామన్నమాట. అందుకని ఆయన ఒత్తులేసి నూనె పోస్తుంటే మేము ఇద్దరం వెలిగించి బయట పెట్టి వస్తున్నాము. నాకు చిన్నప్పటి నుంచి కూడా క్రాకర్స్ ఎక్కువ కాల్చడానికి ఇష్టం ఉండదు, ఇంకా చిన్న చిన్న కాకృత్తులు సిచ్చుబుట్లు అవి అయితే కాలుస్తూ ఉంటాము. పిల్లలతో కూడా అవి ఎక్కువ కాల్పిస్తూ ఉంటాం అనమాట. పెద్ద పెద్ద సౌండ్ వచ్చే బాంబులు అవి అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా తెచ్చినా కానీ పిల్లలకి కాకృత్తులు సిచ్చుబుట్లు భూచక్రాలు అవి అయితే బాగుంటాయి కదా చూడటానికి కూడా, అవే తెస్తాము, దీపాలు పెట్టుకుంటాం ఇట్లా. అదే నాకు చాలా ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఉంటుంది. ఇక ఈసారి అయితే అవి కూడా తీసుకురాలేదన్నమాట, మా పిల్లలిద్దరూ కూడా వద్దనేసి అన్నారు. మామూలుగా ఇలా బాగా ఎక్కువ దీపాలు పెట్టి ఇలా పూజ చేసుకుంటే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది నాకైతే. అంటే అలా అంటే కాల్చొద్దని కాదు కానీ పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ పొగ అవన్నీ వస్తూ అలాంటివి కాల్చే కన్నా ఇలా చిన్న చిన్నవి కాల్చుకోవడమో లేకపోతే ఇలా ఎక్కువ దీపాలతో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఎవరి సరదా వాళ్ళది ఎవరి సంతోషం వాళ్ళది, చాలామందికి అలా క్రాకర్స్ కాల్చడం కూడా చాలా ఇష్టంగా ఉంటుంది, బాగా కాలుస్తూ ఉంటారు చాలామంది. ఏది ఎలా చేసినా సరదాగా సంతోషంగా ఫ్యామిలీతో ఇలా చేసుకోవడమే కదా పండుగ అంటే. ఇంకా ఇంటి ముందైతే సందు లేకుండా దీపాలతో అలంకరించామన్నమాట, చూడండి ఎలా ఉందో. మీరు కూడా మ్యూజిక్ యాడ్ చేస్తాను.
ఇంకా పండగ అంతా ఇట్లా సరదాగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి బిగ్ బాస్ వస్తుంది కదా, ఈ మధ్య బిగ్ బాస్ పెట్టుకొని ఇట్లా టిఫిన్స్ అన్నీ చేసామన్నమాట. ఓకే అండి, మరి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ పెట్టండి ఎలా ఉందో వీడియో. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.